రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా స్థానిక కార్పొరేటర్లు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఓ పక్కన అధికారులు కూడా సాధ్యమైనంత వరకు ఫైన్లు విధించడంతో పాటు స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం రామచంద్రపురం డివిజన్లో ఉన్నాం మనతో పాటు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ ఉన్నారు పెద్ద ఎత్తున గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు రోడ్ల మీద మాస్కులు పంచుతూ జనాలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు మనతో పాటు పుష్ప నగేష్ ఉన్నారు మొదటిగా నగేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే పెద్ద ఎత్తున కరోనా కేసులు ఉధృతి మనం చూస్తున్నాం గత సంవత్సర కాలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అయినప్పటికీ జనాల్లో ఎంతో కొంత నిర్లక్ష్యం బయట మనం చూస్తూ ఉన్నాం మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో కనీసం సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు ఏం చెప్తా ముఖ్యంగా గతంలో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు జాగ్రత్తలు ప్రభుత్వం కూడా కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది మరి ఇప్పుడిప్పుడే కేసులు మన 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 ముఖ్యంగా మన యొక్క ఆచారాలు మన యొక్క ఆహార ఆహార నియమాలతో పాటు తెలంగాణలో కూడా కొంచెం రెండవ సేవుల తక్కువ కనబడింది మనకు ఇప్పుడిప్పుడే విభజించ మళ్ళా స్పీడ్గా మొదలవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మేము ఈ యొక్క ఉగాది పండుగ కానీ శ్రీరామనవయం కానీ ముందుజా చెరగని మన హనుమాన్ జయంతి గురించి కానీ కూడా అన్ని ఆలయాల్లో కూడా మన కమిటీలు వేసి కూడా కరోనా నిబద్ధలు పాటించాలి ప్రజలు ఎక్కడో గుమ్మి కూడొద్దు అన్నదానాలు అలాంటివి కూడా మనం మానుకోవాలి తీర్థపాసాలతోటి మనం ఈరోజు ఈ పండుగలను పూర్తి చేసుకుందామని చెప్పేసి కూడా ముందు జాగ్రత్తగానే మేము ఈరోజు ప్రజలను జాగృత పరిచే ప్రయత్నంలో ఉన్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క సీరియస్ తీసుకొని గతంలో పోయిన సంవత్సరం ఏదైతే ఇబ్బందులు పడుతున్నాం మళ్ళా మళ్ళీ వృత్తమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రత్తమంగా ఉండాలి తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి శానిటైజర్ వాడాలని చెప్పేసి కూడా ప్రజలకు కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది ఎక్కడ కూడా మేము బండ్లలో లేనప్పుడు కూడా ఎక్కడ కూడా పది మంది జరమైన కూడా బండి ఆపి మరి మేము

ఒక గ్రామ కార్పొరేటర్గా మా మా ఇద్దరు బాధపడతల బాధ్యత ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రజలను జాగృతి పరిచే ప్రయత్నంలో నేను ఉన్నాం తప్పకుండా కరోనా నిబంధనలు ఎందుకంటే పూర్తి అవగాహనతో ఉన్నాం ఎక్కడైతే మాకు కేసులు పెరుగుతున్నాయో మా ఎమ్మడు ఉండేవా ఇద్దరు మాకు పిల్లలకు కూడా కరోనా కూడా వచ్చింది వాళ్ళతో కూడా నిరంతరం కూడా మేము సంప్రదింపులో ఉన్నాం తప్పకుండా ఈరోజు ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఈరోజు కరోనా మీద ఈరోజు జాగ్రత్తలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ఇప్పుడు కిట్ కూడా ఈరోజు ప్రభుత్వమే అందిస్తూ ఉన్నది ముఖ్యంగా డాక్టర్లతో కూడా మేము నిరంతరం కూడా సంప్రదింపులో ఉన్నాం మా మా ప్రాంతానికి సంబంధించిన నాగరాజకుమారి గారితో కూడా ఆమె కూడా రోజు అసలు ఎన్ని టెస్టులు చేస్తున్నారు ఎంతమందికి మనకు టెస్టులు చేసి వస్తుంది దాదాపు ఒక యాభై శాతం కేసులు వంద మందికి వేస్తే ఒక యాభై యాభై శాతం కేసులు రోజువారీ కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ ముఖ్యంగా మా కార్యకర్తలను కూడా రోజు ఫోన్లలో కూడా జాగృతి పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అవసరమైతే తప్ప బయటికి రావద్దు అవసరం ఉంటే తప్ప కూడా జాగ్రత్తలు తీసుకొని శానిటైజర్ మార్క్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిన విధంగా బయటికి రావాలని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం తప్పకుండా ఈ కరోనా వారిని త్వరగా మురుపు మాపాలంటే తప్పకుండా ఈరోజు టీకా కూడా వచ్చింది ఈరోజు ప్రభుత్వం కూడా టీకా కూడా వస్తుంది దాదాపు యాభై అరవై మందికి బుక్ చేసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇస్తుంది ముఖ్యంగా బీహెచ్ఎల్ అయితే సీనియర్ సిటిజన్స్కి ఏదైతే టీకా కార్యక్రమం ఏర్పాటు చేసి రోజు అక్కడ టార్గెట్ అక్కడ రెండు వందల మందికి ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టిరో అక్కడ కూడా సందర్శించడం కూడా జరిగింది తప్పకుండా మేము ఏదైతే పిహేసి సెంటర్ ఉందో ఆ సెంటర్ను కూడా రోజువారీ సందర్శిస్తూ ఉన్నాం డాక్టర్తో మాట్లాడి అయితే ఎవరికైతే టెస్టులు కావాలనో టెస్టులు పెంచే విధంగా కూడా మేము ఈరోజు ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారితో కూడా రాత్రి కూడా మాట్లాడినామన్నా మరి ఏదైనా ఉంటే కూడా మీరు పిఎస్సీలకు ఆర్డర్ ఇవ్వండి టెస్టులు పెంచే ప్రయత్నం కూడా ఎందుకంటే మాకు డిమాండ్ ఎక్కువ ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి టెస్టులు చేయించట్లేదు మాకు అక్కడ క్యూ ఎక్కువ ఉంటుంది చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ ప్రజలను ఈ అపృతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ కరోనా నిబం తప్పకుండా పాటించాలి ఎవరైనా ఉల్లంఘించినట్టు కూడా తప్పకుండా పోలీసు వాళ్ళకి చెప్పి కూడా మేము సీఏ గారితో చెప్పి చర్యలు తీసుకునే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా డివిజన్ ప్రజలకు మేము ఒకటే కోరుతా ఉన్నాం ముందు ముందు రాబోయే రోజులలో ఇంకా కేసులు పెరిగే సంఖ్య ఇంకా రోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పండుగ సీజన్లో జాగ్రత్తగా ఉండి ఏదైతే అన్నదానాలు ఇవన్నీ మానుకొని తప్పకు ఓన్లీ పూజ కార్యక్రమం అది కూడా లిమిట్గా ఒక ఇరవై ఐదు మంది పది మందితోనే ఈ దేవుని శ్రీరామనం లగ్నం కానీ అట్లా కార్యక్రమాలు పంచుకున్నట్టు బాగుంటుంది కాబట్టి ప్రజలను ఎక్కడ కూడా గుమిగోడడానికి మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా మాస్కులు పెట్టి శానిటైజర్ పెట్టి ప్రజలు బాగా జాగ్రత్త పరిచే ప్రయత్నం ఇస్తూ ఉన్నాం మనతో పాటు కార్పొరేటర్ పుష్ప గారు ఉన్నారు మేడం మీరు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పండగల దృశ్య ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశారు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి మీరు మీకు కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు కరోనా మళ్ళీ ముందుకు వచ్చింది కాబట్టి గత సంవత్సరం అంతా కరోనాతోటి చాలా బాధపడ్డాం మరి లాక్డౌన్ కానీ ఎంతో ప్రభుత్వం చేయడం జరిగింది చేసినాక కూడా కొంచెం తగ్గిందన్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేసులు చాలా పెరుగుతూ ఉన్నాయి మేము కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా గతంలో మేము శానిటైజర్ కానీ మాస్కులు కానీ నిత్య వస్త్రాలు బియ్యము పప్పు ఉప్పు మరెవ్వరూ కొనలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు కూడా అప్పుడు చేయడం జరిగింది ఇప్పుడు కరోనా మళ్ళా చాలా పెరుగుతుంది కాబట్టి మరి ప్రజలకు చెప్తా ఉన్నాం మేము రోజు ప్రజల వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నాం డ్రిసినట్టు పాటించండి మాస్కులు పెట్టుకోండి శానిటైజర్ను చేతుల కొట్టుకోండి ఇంటి కొంగన మంచిగా సబ్బుతోటి కడుక్కోండి మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి జాగ్రత్త ఉండండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం మేము మేము బండి మీద వెళ్తూ ఉంటా కూడా రోడ్లో ఎవరన్నా ఒక ఐదారు మంది కలిసి మాట్లాడినప్పుడు కూడా బాబు మీరు అట్లా మాట్లాడకండి కరోనా ఉంది మాస్కులు పెట్టుకోండి కొంచెం దూరం దూరం పాటించండి అని చెప్పేసేసి కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా మేము సినిమా వేటల్లో కూడా సినిమాకి వెళ్ళొద్దని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఏదైనా షాప్కి వెళ్ళాలనుకున్నప్పుడు వారానికి ఒకటేసారి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఊకొకే నిత్యావసరాలకు బయటికి వెళ్ళకండి వారానికి కూరగాయలు సరిపోటట్టు తెచ్చుకోండి సరుకులు తీసుకొచ్చుకోండి మరి బయటికి వెళ్ళే అవకాశం మనకు రాదు ఎందుకంటే పాలు ఇంటికే వస్తాయి కాబట్టి మనం దానికి బయటికి వెళ్ళే అవసరం ఉండదు మరి అవసరాలు కొద్దిగా ఒక్కో అవసరం ఉన్నాయే తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది కరణ ఇంతమందిని బలి తీసుకున్నది ఇంకా చాలా భయంకరంగా ఉంది ఈ రెండు నెలలు అయితే చాలా విపరీతంగా ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇంకా చాలా భయపడతా ఉన్నారు ప్రజలు ప్రజలు భయపడినప్పుడు కూడా మేము వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నాం మనం జాగ్రత్త ఉందామండి జాగ్రత్త ఉన్నప్పుడు మనకు ఎట్లాంటిది రోగం రాదు మనం మంచి హాస్పిటల్ చూపించుకుందాం మరి మాదే మాయంబర్ తిరిగిన వాళ్ళకు కూడా ఇద్దరు ముగ్గురికి ఖరానా రావడం జరిగింది మేము నిత్య వాళ్ళకు ఆ ఫోన్లో అందుబాటులో ఉన్నాం ఈ వస్తువులు తినండి ఈ తింటే బాగుంటుంది ఈ తింటే ఆరోగ్యంతో ఉంటారని చెప్పేసేసి కూడా మేము తినే వస్తువులు కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం ఏదైతేనే మరి ఈ కామారావున అమ్మవారు తరని తరని కొట్టినట్టయితే ప్రజలు ఇప్పటి వల్లే అందరు కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను ప్రభుత్వం తీసుకున్న నిర్యాలు కూడా చాలా బాగున్నాయి మరి ప్రభుత్వం తీసుకున్న నిర్యాలు ప్రజలు పాటించాలి ప్రజలు పాటించినప్పుడే మరి ఈ కరోనా తల్లి దూరం పోతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి నా పట్టణ ప్రజలందరినీ నేను ఒక్కటే కోరుతా ఉన్నాను మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని అంటే మనము డిజిటల్ పాటించాలి శానిటైజర్ కొట్టుకోవాలి మనం బయటకు వెళ్ళి ఇంటికి రాగానే చబ్బు పెట్టి చేతులు కడుకోవాలి మనం వేసుకున్న డ్రెస్ మార్చుకోవాలి మనం అప్పుడే సుఖ సంతోషాలతో ఉంటాం ఎందుకంటే మనం ఐదు నిమిషాలు కష్టపడితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న అవుతాం కాబట్టి మీరందరూ నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకొని మీరందరూ నేను చెప్పిన పాటించుతారా అని చెప్పేసి మీ మీద నాకు నమ్మకం ఉన్నది చివరిగా చెప్పండి సరే మీరు అన్నట్టు మీరు ప్రజాప్రతినిధులుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధికారులు కూడా ఎంతో కొంత అవగాహన కల్పిస్తున్నారు కానీ పాటించాల్సిన బాధ్యత మాత్రం మొత్తంగా ప్రజల మీదే ఉంది స్లమ్ ఏరియాలో చెత్త ఇంటి ముందే వేసుకుంటూ ఉంటారు మళ్ళీ మాకు రోగాలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకుంటే మనం చాలా రోగాల నుంచి దూరంగా ఉన్నట్టే ఏం చెప్తారు మేము మొన్ననే జోనల్ కమిషనర్ తోటి మాట్లాడడం జరిగింది మాకు మూడు డిజైన్లు మా కాన్సెన్స్లో మూడు డిజైన్లు ఉన్నాయి కు రెండు ఆటోలు బిసీ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది మరి మొన్ననే ఇంకో వినాయకులను చేసిన చేసిన మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఇక్కడ చెత్త ఉన్న పొడి చెత్త తడి చెత్త అని చెప్పేసేసి మేము మొన్ననే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది చాలా మటుకు అయితే మా దగ్గర రోజు చెత్త రోజు తీసుకుపోతున్నారు మా డివిజన్లో అయితే అట్లాంటి చిత్త గురించి ఏమీ లేదు కానీ కొంత జాగాలలో వేసినప్పుడు కూడా తొమ్మిది గంటలకు వచ్చి తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చేసేసి తీసుకెళ్ళిపోతున్నారు దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు మరి మేము మొన్ననే డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోవాలి మా ఇంట్లో నలుగురు చేయించుకున్నారు ఇంకా మేమిద్దరం చేయించుకోవాలి టెస్టులు చేయించుకొని మరి కరోనా టీకాలు తీసుకుంటే మరి కరోనా రాదని చెప్పేసేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అది కూడా తీసుకోవాలని మేము ప్రజలకు చెప్తా ఉన్నాం మరి ఉగాది పదమూడో తారీఖు ఉగాది ఉన్నది ఉగాది గురించి కూడా మేము మొన్ననే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి కొంతమందితోటి కళ్యాణం ఆపొద్దు పండుగలు పడేయొద్దు అన్న ఉద్దేశంతో ఎందుకంటే మన తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి మనం పడేయకుంటాం మన ఎవరిళ్ళలో వాళ్ళు ఉగాది పండుగ చేసుకోవాలి శ్రీరామ్ వస్తే మరొక పది పదిహేను మందితోటి శ్రీరామ్ నానం చేసుకుందాం అని చెప్పేసేసి కూడా మా పట్టణ ప్రజలందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఆ వచ్చిన వాళ్ళకు కూడా శానిటైషన్ కానీ మాస్కులు కానీ మరి దూరం దూరం పాటిస్తామని చెప్పేసేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మేము చేస్తామని చెప్పేసేసి తెలియజేస్తున్నాం రైట్ ఇది ఓవరాల్గా ఇతర డివిజన్లతో పోల్చుకుంటే ఆర్సీపురం డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రతినిత్యం ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే స్థానిక కార్పొరేటర్ చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ ఆర్సీపురం డివిజన్ నుంచి